హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ మామ్స్. ఈరోజు మనం లవ్లీ మామ్స్లో మంచి ఘుంగుమలాడే టేస్టీ మటన్ బిర్యానీని చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసేసుకుందాం. మటన్ జ్యూసీ జ్యూసీగా రైస్ పొడిపొడిలాడుతూ ఒకసారి తిన్నారంటే ఆ టేస్ట్ మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. బయట తినడానికైతే అస్సలే ప్రిఫర్ చేయరు. మరి ఇక్కడ నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి, పక్కాగా టేస్ట్ చాలా బాగుంది. మరి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకొని ఫ్రెష్ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీకి మటన్ పీసెస్ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజ్గా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బాస్మతి రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో బాగా కడిగి బాస్మతి రైస్ మునిగే వరకు వాటర్ వేసుకొని 1/2 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయలు, 1/2 చెక్క కొబ్బరి ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను కూడా మనం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసి అన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని వేడయ్యాక 3 చెక్క, 4 ఏలకులు, 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా స్లైసులుగా కట్ చేసి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసి ఒకసారి మిక్స్ చేసుకుని టమాటా ముక్కలను మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకున్నాం కదా, ఈ పచ్చి కొబ్బరి ముక్కల వలన మటన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది. మసాలా వేగాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి కలిపి కాసేపు వేగినాక మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా మటన్ని ముందుగా కుక్కర్లో ఉడికించుకోవటం వలన మటన్ బాగా మెత్తగా ఉడికి మనం వేసిన మసాలాలన్నింటినీ పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారుగా, స్టవ్ ఆఫ్లో ఉన్నా కూడా వేడికి ఇంకా మటన్ ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం మటన్కి ముందే వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం రైస్ వేయకుండా సాల్ట్ ముందే యాడ్ చేసి మటన్ని మిక్స్ చేసుకోవాలి. రైస్ వేశాక సాల్ట్ వేసి ఎక్కువగా మిక్స్ చేయటం వలన రైస్ విరిగిపోతుంది.
సాల్ట్ వేసాక ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్లో వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసి రైస్ని మటన్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన టేస్టీ మటన్ బిర్యానీ ప్రెజర్ కుక్కర్లో రెడీ. చూసారుగా మటన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, రైస్ విడివిడిగా, మటన్ జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో కదా. మరి మీరు కూడా ఈ మటన్ బిర్యానీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి టేస్ట్ చేశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లవ్లీ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.